సగ్గుబియ్యం పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. సో మనకి డ్రై ఫ్రూట్స్ కనిపించాయి అంటే నేతిలో వేయించాలి. ఎదగొండి. చవ్ ఆన్ చేస్తాను. పాయసం కాబట్టి ఇటువైపు పాలు మరిగించాలి. పాలు మరిగించేస్తే పాలు మరిగాక మనం సగ్గుబియ్యం వేసేసుకుందాం. నానబెట్టిన సగ్గుబియ్యం ఇప్పుడు దీనిలో నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కరిగే లోపు ఇటువైపు పాలు పోసుకుందాం. అలాగే ఇప్పుడు నెయ్యి కరిగింది మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. పాలు మరగాలి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కదా. ఈ లోపు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. అంటే చాలా మంది మహాశివరాత్రి రోజు ఏం చేస్తారంటే గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటారు. ఇప్పుడు అన్ని గుళ్ళలోని ఆ రోజు మనకి శివలింగాలు వాళ్ళే ఇస్తారు. మనం పెట్టుకొని మారేడు దళాలతో ఇలా వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకాలు పంచామృతాలతో చేస్తూ ఉంటాం. ఒకవేళ అలా ఆప్షన్ లేదనుకోండి, వాళ్ళకి ఇంట్లో కూడా వాళ్ళకి శివలింగం లేదనుకోండి, ఫోటోకి పూజ చేసినా లింగానికి పూజ చేసినా మనకు అదే ఫలితం వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. పరమేశ్వరుడి ముందు ఆ చిత్రపటం ముందు దీపారాధన చేసి కళ్ళు మూసుకొని ఆయన లింగానికి అభిషేకం చేసినట్లుగా, బిల్వంతో పూజ చేసినట్లుగా, కుంకుమతో పసుపుతో పూజ చేసినట్లుగా, అక్షింతలు వేసి పూజ చేసినట్లుగా భావన చేస్తే దానికి చాలా శక్తి. అంటే కళ్ళతో చూస్తూ చేసేదానికంటే మానసిక పూజకి చాలా శక్తి. కాబట్టి అలా చేయొచ్చు. మనకి ఎన్నో దారులు ఉన్నాయి భక్తి చూపించుకోవటానికి. అంటే నవవిధ భక్తి విధానాలు మనకి ఉన్నాయి. అందులో మన భావన అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ భావనతోనే చేసుకోవచ్చు. వాళ్ళు పడుకున్న చోటనే, ఎందుకంటే వృద్ధాప్యంలోనే మంచంలో ఉంటారు, లేదా అనారోగ్యంతో. పరమేశ్వరుడు అంటే మనకి ఈ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని, సృష్టిని అంతా కూడా ఆయనే ఇచ్చాడు. కాబట్టి కృతజ్ఞతగా ఉండటమే మన భక్తిభావం అన్నమాట. అంటే ప్రతి దాని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి భూమికి నమస్కారం చేయాలి, ఆకాశానికి చేయాలి, సూర్యుడికి చేయాలి, వాయుదేవుడికి చేయాలి, అగ్నిదేవుడికి చేయాలి. ఇలా పంచభూతాలన్నిటికీ కూడా కృతజ్ఞత చెబితే కూడా పరమేశ్వరుడు చాలా ప్రీతి చెందుతాడు. మొత్తం ఆయనే కలిగి ఉన్నవాడు కదా. కాబట్టి ఈ శివరాత్రి రోజున, అంటే ఎన్నో శివరాత్రులు వస్తాయి, కాకపోతే ఈ మాఘమాసంలో వచ్చే, ఈ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి శివరాత్రిని మనం ఎంత అమోఘంగా చేసుకోవాలి అంటే, మనకి లింగాకారాన్ని మనకి చూపించింది భగవంతుడు. అంటే ఆయన లింగాకారాన్ని పొందింది కూడా ఈ రోజు. కాబట్టి ఆ లింగాన్నే మనం పంచదార వేసి ఆ లింగాకారాన్ని ఈరోజు మనం కృతజ్ఞతగా ఆరాధించాలి. ఇప్పుడు మనము పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అవును, లింగమే ఎక్కువగా శివాలయంలో లింగమే ఉంటుంది. కాబట్టి ఆ లింగం లేదనో, లేకపోతే మనం చేయలేకపోయామన్న భయము బాధ వద్దు. ఈ రోజున మనం నామస్మరణ చేస్తూ, మన ఓపికకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపవాసం చేస్తూ, రాత్రి జాగరణ చేస్తూ, ఈరోజు ఎక్కువగా మౌనాన్ని పాటిస్తూ, శివనామం తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదు ఈరోజు ఎవరికైనా కూడా. అది భక్తి అంటే, పరమేశ్వరుడి యందు మనం చూపించే భక్తి ఏంటిది అంటే అదే అన్నమాట. ఓకే, ఇప్పుడు కొంచెం యాలకులు వేసుకుంటున్నాం. ఈరోజు చాలా మంది ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం, ఇంట్లో వాళ్ళకి తగినట్టుగా అంతవరకు పూజ చేస్తారు. కానీ జాగరం అంటే కొంచెం కష్టంగా, ఇబ్బందిగా పడుతూ ఉంటారు చాలామంది. ఇబ్బంది పడి జాగరం చేయలేక, ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా పనులు ఉండొచ్చు. సో అలాంటప్పుడు జాగరం చేయకపోయినా సరే మనకి ఆ పూజా విధానం అన్నది కరెక్ట్ అని అంటారా? అప్పటి వరకు ఉపవాసం చేయటం కానీ జాగరణ చేయటం ఒక ఎత్తు అయితే, అవన్నీ ముగిసేటప్పుడు చేసే క్రతువు ఒక ఎత్తు. అవును, ఎందుకంటే ఆ రోజు ఒక శివభక్తుని ఇంటికి ఆహ్వానించాలి, రుచికరమైన భోజనాన్ని పెట్టాలి, వాళ్ళ తాహతుకు తగ్గినట్టుగా ఆయనకి వస్త్రాలు పెట్టడమా, తాంబూలం ఇవ్వటమా, భారీగా దక్షిణలు ఇచ్చుకోవటమో చేస్తే పరమేశ్వరుడే స్వయంగా ఆ భక్తుడి రూపంలో వచ్చి స్వీకరిస్తాడు. అక్కడ సంపూర్ణం అవ్వాలి. అలాగే జాగరణ రాత్రి అంతా కూడా ఎందుకు చేయాలి అసలు అంటే, ప్రతి ప్రాణి కూడా మన చేతుల్లోకి, అంటే
మన ఆజ్ఞలతో ఉంటుంది. అంటే వశీకరణ, మనం ఏం చెప్పినా కూడా ప్రతి మనిషి మన మాట వినటం, ప్రతి జంతువు కానీ ప్రతి ప్రాణి కానీ మన మాట వినేవాడు. అంటే వాడే ఎక్కువ నిద్రపోడు అన్నమాట, సంచరిస్తూ ఉంటాడు రాత్రిలో కూడా అన్నమాట. అటువంటి శక్తివంతుడు. అందుకే మనకి మన తపస్సులు, ఋషులు, యోగులు వీళ్ళంతా కూడా 2 గంటల పాటే నిద్రిస్తారు. వాళ్ళకి నిద్ర ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకు? ప్రపంచం మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, వాళ్ళకి నిద్ర ఉండదు. అట్లా సంచరించే వాళ్ళకి నిద్ర అవసరం లేదన్నమాట. అలాంటి తత్వాన్ని మనము తీసుకోవాలి అంటే జాగరణ చేయాలి అనేది మనకి ఇక్కడ. అందులో ఆ లింగం ఉద్భవించింది కూడా అర్ధరాత్రి 12 గంటలకు. కాబట్టి ఆ సమయంలో, ఉద్భవించే సమయంలో మనం శివనామ స్మరణతో ఆయనకి అభిషేకాలు పూజలు చేయటం వల్ల ఆయన విపరీతంగా అంటే చాలా ఆనందపడిపోతారు. అవును, ఆ రోజు రాత్రి అంతా కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సో కొంచెం దగ్గరకు అయింది కదండి, మేము చక్కగా ఉడికిపోయి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అలాగే ఇవి కూడా వేసేద్దామా? ఎండబెట్టిన గులాబీ రేట్లు అలాగే మనం ఇందులో నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిని వేస్తే ఇంకా మనకి అంటే శరీరంలో శక్తి ఉండదు కదా ఉపవాసం చేసి, ఈ నెయ్యి వల్ల మనకి కాస్త ఫ్యాట్ కాబట్టి మనకి ఎనర్జీ వస్తుంది. సో ఇంకా ఆఫ్ చేద్దామా? ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని పైనుంచి వేసేసుకుందాం. కొంచెం కుంకుమ పువ్వు, పైనాపిల్ సగ్గుబియ్య పాయసం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పైనాపిల్ సగ్గుబియ్య పాయసం కి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, నల్ల ద్రాక్ష 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 2 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, రోజ్ పెటల్స్ కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు. పైనాపిల్ సగ్గుబియ్య పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కాస్త నెయ్యి వేసి, నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ లో పాలు పోసి మరిగాక నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార, యాలకుల పొడి వేసి బాగా మరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి, గులాబీ రేకులు వేసి, కాస్త నెయ్యి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పండు గింజలు, పైనాపిల్ ముక్కలు, కుంకుమ పువ్వు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ సగ్గుబియ్య పాయసం రెడీ.